हाई हेलो वेलकम टू माय चैनल इवाल्टी वीडियो होटल स्टाइल उल्ली पेसरेट ना स्टाइल ओकसारी इला पेसरेट की पिंडी तैयार चेसुकुनी चूडंडी चाला क्रिस्पी गा टेस्टी गा वस्तायी एन्नो पोषकालनु इच्चे ई हेल्दी ब्रेकफास्ट नी एला चेसुकोवालो चूसेद्दामा मुंदुगा 1/2 कप पेसरनी तीसुकोंडी ఇంకా పావు కప్పు మునిపగుల్ని అలానే ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా గిన్నెలోకి తీసుకుని బాగా కడిగి రాత్రంతా వాటర్లో నానబెట్టుకోండి. మార్నింగ్కి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కడిగి మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని ఒక టీ స్పూన్ జీలకర్రని అలానే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా అవుతుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని మెత్తగా దోశపిండిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అవసరం అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. పెసరెట్కి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకుని ఇలా ఒకసారి క్లాత్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకుని పిండిని యాడ్ చేసుకోండి. పిండి యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకుని యాడ్ చేసుకోండి. దోశ పాన్ ఎక్కువ హీట్ ఉండకుండా చూసుకోండి పిండి వేసినప్పుడు. అప్పుడే తిన్న లేయర్ లాగా దోశని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక కొంచెం ఆనియన్స్ని పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. దోశ మొత్తం ఇలా యాడ్ చేశాక ఆయిల్ని యాడ్ చేసుకోండి. దోశ చుట్టూరా అలానే మధ్యలో కూడా మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. క్రిస్పీగా అయితే ఇలా ప్యాన్ నుంచి ఈజీగా విడిపోతుంది. అప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత పలచగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.